పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో పులి గాండ్రింపులు స్థానికులు ఒళ్ళు గగ్గురుపాటికి గురి చేస్తున్నాయి. అడవిని ఆనుకుని ఉన్న మామిడి తోటలో పశువులపై దాడి జరుగుతున్న తీరు స్థానికులకు ఆందోళన కలిగిస్తుంది. గేదెల మంద కట్టేసి ఉండగా రాత్రి గుర్తు తెలియని జంతువు మందలోకి లేగ దూడను చంపివేసింది. ఉదయం పొలంలోకి వెళ్లిన రైతులు చనిపోయి ఉన్న దూడ కనిపించింది. చుట్టుపక్కల వెతకగా పులి సంచరించిన ఆనవాళ్లు పాదాల గుర్తులు కనిపించాయి. పులి రాత్రి వచ్చి దూడను చంపి ఉంటుందని అటవీ అధికారులు ఎవరూ ఇప్పటి వరకు సంఘటనా స్థలానికి రాలేదని, రక్తం రుచి మరిగిన పులి మరలా వస్తుందని కామయ్యపాలెం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తక్షణమే గ్రామస్తులకు రక్షణ కల్పించాల్సిందని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాగా ఫారెస్ట్ పక్కన మా పొలం ఉందండి, అక్కడ పశువులు కట్టేస్తున్నామండి. రాత్రి అనుకోకుండా ఒకటి జంతువు ఏదో వచ్చి పులు లేకపోతే అయినా ఏదో అర్థం కావట్లేదండి. గుండెకాయ మట్టికి చీల్చుకుని తినేసేసి దూడని వెళ్ళిపోయిందండి, చంపేసి వెళ్ళిపోయింది. అది ఏమనేది మాకు అర్థం కావట్లేదండి. అయినా లేకపోతే పులో ఏదైనా అర్థం కావట్లేదండి. జాడాలు కూడా కనపడలేదు, సరిగా లేవండి జాడాలు కూడా. మేము రాత్రిపూట పొలాలు గుడ్ల కాడకు వస్తుంటామండి. అయితే వాళ్ళు ఫారెస్ట్ అధికారులు కూడా కొద్దిగా పట్టించుకోవాలండి. భయాందోళనకు గురవుతున్నామండి. పశువులు ఏం చేస్తాయి, మమ్మల్ని ఏం చేస్తాయని గురవుతున్నాం. ఫారెస్ట్ అధికారులు కూడా పట్టించుకొని చర్య తీసుకోవాలని కోరుతున్నామండి.